చాలా బాగుండేదండి. వైఎస్ఆర్ గారు లాస్ట్ పరిపాలన జగన్ అది వైఎస్ఆర్ పరిపాలన ఎలా ఉందో దాని మించి జగన్ గారి పరిపాలన కూడా బాగా మంచి అభివృద్ధి పథకంలో నడుస్తుంది. అంటే ఇంకా కొంత ప్రజలలోకి అందుబాటులోకి రావాలి, కొంచెం టైం పట్టుద్దండి. ఆయన టైంలో ఆయనది ఓకే, మనము దానికి బేస్ చేసుకొని చెప్పడానికి వీలు కాదు, కానీ ఆయన చేసిన వే ఆఫ్ స్టైల్లో ఆయనది నడిచింది. ఇప్పుడున్న పబ్లిక్లో ఇప్పటికీ అప్పటికి ఒక 5 సంవత్సరాలు తేడా వచ్చింది కాబట్టి ఇప్పుడున్న పరిపాలనలో కూడా ఇప్పుడు కూడా బాగానే ఉంది. పరిపాలనలో ఆ టైంలో మనకు అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారము బైఫర్కేషన్ టైం బిఫోర్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఆ టైంలో ఆయన చేసిన ఒక వర్క్ స్టైలు కరెక్టే. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇంకా దానికి ముందుకు పోవాలి కాబట్టి ఇతను ఇంకా కొంచెం టైం పడుతుంది ఈ సీఎం గారికి. ఎందుకంటే ఇతను పరిపాలనలో అభివృద్ధి పొందాలి అంటే లాస్ట్ 5 ఇయర్స్ బిఫోర్ ఉన్న పరిపాలనకు సంబంధించిన సిచ్యువేషన్ అంతా నాకు అవగాహన రావాలి కదా. ఇప్పటికే 1.5 ఇయర్ అయింది. ఇంకా కొంతమంది ముందు బాగా చేస్తారని కోరుకుంటున్నాను. అప్పుడు బాగుండే సార్, ఇప్పుడు కూడా బాగానే ఉంది. 1వ తారీఖు పింఛన్ వస్తుంది మా నాన్నకి, మా విజయవాడ రాణి గారితోటే నెంబర్ 1 ఉంది ఇప్పుడు పాలన మొత్తం. కాబట్టి కొంచెం అవగాహన కల్పించాలి. ఇంకా జగన్ గారు పథకాలన్నీ ఇంకా జనాలు లేక పూర్తి తెలియట్లా కొన్ని తెలుస్తుండేది. ఇది పింఛన్ ఒకటి, అమ్మఒడి రెండు బాగా పాపులర్ అని, మిగతాయి కొన్ని ఉండే కదా రైతు భరోసా, ఈ కొంతమందికి అవగాహన రావట్లా. పాలన మాత్రం సూపర్, కుర్రోడు యువకుడు ఉత్సాహవంతుడు బాగా నెంబర్ 1 చేస్తాను. అవి ఇంకా కొన్ని కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు, వాళ్ళకి తెలియక కొద్దిగా అటు ఇటు ఉంటారు కదా పక్కన వాళ్ళు, పక్కకు డైవర్షన్ చేసేదానికి ఉపయోగిస్తాను అంతే కొన్ని పథకాలు. అప్పుడు చాలా కాలే సార్, అన్ని అబద్ధాల వల్లనే పక్కకు అన్ని అది ఆ మాట ఈ మాట చెప్పి అన్ని అబద్ధాలే. పాలన మెయిన్ తెలుగుదేశమే, మాకంతా వైఎస్ఆర్లోకి వచ్చాం, వాళ్ళకి పార్టీ గురించి ఏం కాదు. కాకపోతే అప్పుడు జనాల్లోకి 20% జనాల్లోకి వెళ్ళిపోయింది బాగా చేయలే. ఇప్పుడు అన్ని టైంకి టైము బాగా మొత్తం చేరుతున్నాయి అన్నమాట. ఏ పథకమైనా ఇప్పుడు మొన్న ఒక పథకం పెట్టిండు, ముందే మన టయానికి అనుకున్న టయానికి జనాల్లోకి ఇంకా కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది. జగనే బెస్ట్ అనిపిస్తుంది సార్, ఇప్పుడు చూసేదాన్ని బట్టి పోయినసారికి ఇప్పటికి. ఆయన కూడా చూసాం ఇంకోసారి, ఇప్పుడు జగన్ గారిది బాగా అనిపిస్తుంది. ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని బాగా కోరుకుంటాను. చేయలే అదే అందరూ అనుకోవటం ఏంటంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఏంది, ఇన్ని పథకాలకి టయానికి వస్తుండ్రో అది జనాలందరికీ అవగాహన అడుతుంది. కానీ అప్పులు చేస్తుండో ఏం చేస్తుండో జనాలకు మాత్రం టయానికి అన్నీ అందజేస్తుండు. అది ఉద్యోగాలు ఇస్తుండ్రు కదా సార్, యువతకి చాలా ఉద్యోగాలు వచ్చినాయి. ఏ ఉద్యోగం అయింది ఇప్పుడు లాక్డౌన్, అసలు జనాలకు పని లేదు. చిన్నది కానీ పెద్దది కానీ ఉద్యోగం అయితే వచ్చింది. అసలు అదేం ఉద్యోగం కాదంట, కానీ ఏదైతే కొంచెం సాయం అయితే చేస్తుండు. అది పర్వాలేదు, జగన్దే చాలా వరకు బెస్ట్. ఆయన కాడికి ఈయనకై పాలన బాగుంది. పాలన జగన్ పాలన కూడా సేమ్ అలాగే ఉన్నాను. స్కీమ్స్ అందరికీ రీచ్ అవుతాయి, యావరేజ్గా ఉండదు. జగన్ గారి పాలన బాగుంది.